నల్గొండ జిల్లా చిత్యాలలో ఉద్రిక్తత కాంగ్రెస్ టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ పవన్ కళ్యాణ్ కలిసిన తెలుగు సినీ నిర్మాతలు చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చ బద్వేల్ ఉప ఎన్నిక గజెట్ నోటిఫికేషన్ విడుదల ఈ నెల 30న పోలింగ్ నవంబర్ 2న కౌంటింగ్ తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి నామినేషన్ వేసిన టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజూరాబాద్ లో సీతక్క పోటీ చేసే ఛాన్స్ పరిశీలిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఏపీలో మహిళలకు రక్షణ కరువైంది సీఎం తాడిపల్లి పాలస్ దాటడం లేదన్న అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడిపై నమోదైన అట్రాసిటీ కేసులో ఊరట తదనంతర చర్యలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశం మహబూబాబాద్ జిల్లా బొల్లెపల్లిలో ఫారెస్ట్ సిబ్బంది దౌర్జన్యం ఓడు రైతుల పంట ధ్వంసం అడ్డుకున్న రైతులకు గాయాలు తెలుగు అకాడమీ నిధుల కేసులో మస్తాన్ వలీ అగ్రసేన్ అరెస్ట్ ఇద్దరు కలిసి ఫండ్స్ గోల్మాల్ చేసినట్లు నిర్ధారణ ఇసుక మాఫియాకు తెలంగాణ అడ్డాగా మారింది నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలపై షర్మిల ఫైర్ ఇళ్ల స్థలాలపై నెల్లూరు ఎమ్మెల్యేలు ప్రశ్నించడం మంచి పరిణామం గ్రౌండ్ రియాలిటీ ఏమిటో తెలుస్తుందన్న రఘురామ అల్లు రామలింగ తనది గురు శిష్యుల బంధమన్న మెగాస్టార్ నటుడిగా జన్మించింది రాజమండ్రిలోనన్న చిరంజీవి అనుమతులు లేకుండానే పాలమూరు రంగారెడ్డి పన్ను జరిమానా విధించాలని ఎన్సీటీకి సంయుక్త కమిటీ సిఫార్సు కామారెడ్డిలో తాపి మేస్త్రికి మహిళ దేహ శుద్ధి పని చేయించుకొని కూలీ డబ్బులు ఇవ్వలేదని దాడి కడప జిల్లా వేంపల్లి పిఎస్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం ఎస్ఐ వేధిస్తున్నారంటూ వాస్మోల్ తాగిన రవికుమార్ అమరీందర్ సింగ్ ఆధ్వర్యంలో కొత్త పార్టీ 15 రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్న కెప్టెన్ స్వచ్ఛ భారత్ 2ను ప్రారంభించిన ప్రధాని నగరాలను చెత్తరహితంగా మారుస్తామన్న మోదీ అరేబియా తీరంలో షాహిన్ తుఫాన్ సౌరాష్ట్రాల్లో భారీ వర్షాలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ఎదురు కాల్పుల్లో టెర్రరిస్ట్ హతం ఇడ్లీని స్టిక్స్ రూపంలో వెరైటీగా రూపొందించిన బెంగళూరు వాసులు క్రియేటివిటీకి జోహార్ అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్